నేను ఏనాడో చెప్పినా గా ఫెమినిస్ట్ దగ్గర మరుగు మందు ఉన్నది, ఆయనకు మంత్రాలు తంత్రాలు అత్తాయని చెప్పిన, మీరే నమ్మలేదు. చూసిరా, ఈయన కన్ఫెషన్ రూమ్లోకి పోయి అర్ధ గంట బిగ్ బాస్ని గోస పెట్టుకొని, అచ్చే అదే బిగ్ బాస్కి గోస చెప్పుకొని, అందులో నాకు సూర్య అంటే పానం, సూర్య అంటే బెల్లం, సూర్య అనే నాకు అల్లం అని చెప్పి ఓ కింద మీద పడి ఏదేదో బాధలు చెప్పుకున్నది. అందులో ఎస్పెషల్లీ నాకు సూర్య అంటే క్రష్. ఇంకా ఒక పీక్స్ లెవెల్ ఏంటంటే, నాకు సూర్య ఆరోహితో ఉన్నప్పుడు మండేది కదా అంటే జుట్టు పట్టుకుని గుద్ద ఉద్దయ్యేది అన్నట్టుగా తన బాధలతో చెప్పుకున్నది. దానికి సంబంధించిన క్లిప్పింగ్ నేను మన సీను సినిమా టాకీస్ ఛానల్లో అప్లోడ్ చేసిన, దానికి సంబంధించిన లింక్ కింద పెట్టిన కామెంట్లలో చూడుర్రి. అయితే మ్యాటర్ ఏంటంటే, సింపుల్ సింపుల్ మ్యాటర్ అబ్బాయి, చాలా సింపుల్. యాజ్ యూజువల్గా అందరు అమ్మాయిలకు పెట్టినట్టే మరుగు మందు పెట్టిండు, అందరు అమ్మాయిలకు వారింది, ఈమె కూడా వారింది. అంటే ఏంటి తెలుసా, మా భాషలో అంటే మా ఏరియాలో మాట్లాడుకునే దాన్ని బట్టి చూస్తుంటే, ఒక అమ్మాయికి మరుగు మందు పెట్టాగానే ఆ అమ్మాయి అంటే అబ్బాయి అంబడి తిరుగుతుందట. అటువంటి మందు ఉంటుందట, మరి మనకు తెలియదు కానీ అటువంటి మందు మన ఆసామి దగ్గర ఉన్నది. ఎవరు? ఇదే సూర్య, సూర్యుడు, మన సూర్యుడి దగ్గర ఉన్నది. అది ఫస్ట్ ఆరోహికి పెట్టిండు, పారింది, ఆరోహి ఎంబడి పడి తిరిగింది, అయిపోయి ఆరోహి పోయే. అదే టైంలో ఆరోహితో తిరిగేటప్పుడే ఫైమాకి పెట్టిండు, ఫైమా కూడా ఎంబడి పడి తిరుగుతుంది, ఇప్పటికీ తిరుగుతుంది, అది కంటిన్యూ అవుతుంది. అది కొంచెం డోస్ తగ్గుతా పెరుగుతా తగ్గుతా పెరుగుతున్నట్టుంది ఫైమాకి. అందుకే అప్పుడప్పుడు రాజుతో తిరుగుతుంది, అప్పుడప్పుడు సూర్యతో తిరుగుతుంది. ఇక ఇంకొక దిక్కు కీర్తి కూడా పెట్టింది కానీ పారలే, అంటే మందు వర్కౌట్ కాలే. వర్కౌట్ కాకపోయేసరికి కీర్తి ఏంటంటే దగ్గర దాకా దూరం పోతుంది, దగ్గర దాకా దూరం పోతుంది, మీద మీదకి రాదు. అయితే ఈ మందు బాగా బలంగా పనిచేసింది ఎవరికంటే ఇనాయాకి అన్నట్టు. ఇనాయ అంత గ్రాఫ్లో ఉన్న అమ్మాయి కూడా, అంత టఫ్, అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్న ఫీలింగ్ వచ్చిన అమ్మాయి కూడా, ఎవ్వరు చల్ నాకు ఎవ్వరు కాదురా భయ అవతలవారు అన్నట్టుగా ఉండే అమ్మాయి కూడా ఈ మందు ప్రభావానికి గురైపోయి ఫెమినిస్ట్ ఎంబడి ఎంబడి వరకు తిరుగుతుంది. ఎంత ఎంబడి వాడి తిరుగుతుందంటే మీద మీద పడుతుంది. ఆరోహి బొంగనే అలుగుకున్నది, గట్టిగా పట్టుకున్నది అంటే ఇడితలేదు, బంక పట్టుకున్నట్టు పట్టుకున్నది. వీళ్ళ బంకబంధాన్ని మనం చూడలేక మన కళ్ళు వీకేసుకో బుద్ధి అవుతుంది అనుకోరి. అసలుంటిది ఇప్పుడు ఇక కన్ఫెషన్ రూమ్లో కక్కేసింది మొత్తం. ఓ నాకు సూర్య అంటే ఇష్టము, ఏమి ఆ పిల్లగాడు సరే ఇద్దరు పెళ్లి చేసుకోరు, బయటకు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోరి, అంతదాకా ఏం లేదు సూర్య. చాలా అయ్యో మీకు విషయం చెప్పాలి సారు, మందు ఇంకొకరి మీద కూడా ప్రయోగిస్తాడు చూడుర్రి. ఎవరి మీద అనుకుంటారు? వసంతి మెల్లగా ఇదేదో మంచుకున్నట్టుంది, ఈయనతో ఉంటే కంటెంట్ వచ్చేటట్టుంది, అందరూ ఈయన దగ్గరికి పోతురు కానీ ఆమె కూడా ఆయన దగ్గరికి పోయింది. గమ్మత్ ఏంటంటే, ఈ సొసైటీలో ఈ పులిహోర రాజా అన్న బిరుదు ఎవరికైతే వస్తుందో వాళ్ళని చాలామంది అమ్మాయిలు ఇష్టపడడం ఉంటుంది. ఇప్పుడు మన సుధీర్ అని ఉన్నాడు, సుడిగాల సుధీర్ అన్న పులిహోర రాజా అని బాగా ఫేమస్. అయితే చాలామంది అమ్మాయిలు ఆయనకు ఫ్యాన్స్ ఉంటారు. అఫ్కోర్స్ మంచి మంచోళ్ళు ఇట్లా పిసపిస వేసానికి ఓరు కానీ కొంచెం తిక్క తిక్కోళ్ళే అట్లా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మంచి మంచోళ్ళు దూరం పెడతారు ఇట్లా, ఇప్పుడు పులిహోర రాజా అని బిరుదొస్తే ఏ అవతల ఈ పులిహోర కొనవారే, ఈ పులిహోరాలు పులిరాజాలు ఎవరికి కావాలనే, డీసెంట్ అండ్ డిగ్నీ అండ్ డిగ్నిటీ అండ్ డిగ్నిఫైడ్ అండ్ గుడ్ పర్సన్ కావాలన్నట్టుగా చూసేటోళ్ళు తెలివి కల్లోళ్ళు. ఇక తెలివి తక్కువంతా పులిహోర రాజాకు పోతారు. ఇప్పుడు చూడు మనకు బిగ్ బాస్ హౌస్లో చూస్తే అంతా పులిహోర రాజా ఎంబడి పడి తిరుగుతున్నారు. అది దేనికి ఉపయోగం? వాళ్ళకు ఉపయోగం కాదు, ఆయనకు ఉపయోగం కాదు, మనకు ఉపయోగం కాదు. ఆఖరికి మనకు విరక్తి వచ్చి పులిహోర రాజా చేతిలో బలి అయిపోతున్నా అంటే కంపునే ఇంపనుకుని అందులో డ్రైనేజ్తో నిండిన సంపులో దూకిన ఇనాయ అని మనం క్యాప్షన్స్ పెడతాం. అంతకు మించి ఇంకేం ఉండదు. ఇనాయ ఓటింగ్ని ఆమెచ్చి ఆమెనే ఎవరిరా నాకు ఓటేసేది పొడి చంపుతా అన్నట్టుగా ఆమెనే చేసుకుంటుందని నాకు అనిపించింది. సరే ఇనాయ తన బాధలు చెప్పుకున్నది, నన్ను చాలామంది తొక్కేయాలని చూశారు అయినా నేను ఆడతాను, నన్ను ఒంటరి చేయాలని చూశారు అయినా నేను ఆడతాను, నన్ను ఎవరు ఏం చేసినా కానీ నేను అయినా ఆడతాను, నేను ముందరికి పోతాను బిగ్ బాస్ అనుకుంటా చెప్పింది. కేక్ ఇచ్చారు, కేక్ పట్టుకుని అర్ధగంట సేపు ఉంటుంది ముచ్చట. అయితే కేక్ ఇచ్చారు, కేక్ పట్టుకపోయి అందరికీ వంచుకున్నది, అది జరిగింది. అండ్ ఫైమా క్యాప్టెన్సీ టాస్క్లో ఫెయిలే, సారీ ఫైమా క్యాప్టెన్సీ కంటెండర్గా అవకాశం ఇచ్చి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు కదా, అందులో ఫెయిల్ అయింది. ఫెయిల్ కావడానికి ఆమె ఎఫర్టు సరిగ్గా లేకపోవడం అనుకోవచ్చు. అండ్ ఇంకోటి దరిద్రానికి మెరీనా అండ్ వసంతి వీళ్ళిద్దరు దయ్యాలు లెక్క ప్రాక్టీస్ చేద్దాం, అంటే దయ్యాలు లెక్క కంటెంట్ ఇద్దాం అని చెప్పి వీళ్ళు ఫిక్స్ అయిపోయారు కదా. ఎంటర్టైన్ చేద్దాం అంటే గమ్మత్తుండు. వీళ్ళకి స్కోప్ దొరకలేదు, కంటెంట్ ఇద్దాం అని చెప్పి ప్రయత్నం చేశారు. ఆ కంటెంట్ పెద్దగా వండలేదు. అట్ ద సేమ్ టైం వసంతి మెరీనా చేయబట్టి ఈమె కంటెంట్ వండలేదన్నమాట. ఏది ఇలా కంటెంట్ వండే ముందు వీళ్ళు వండుకోవాలి కదా, వీళ్ళందరూ వండుకుంటే అప్పుడు వాళ్ళని లేపే ప్రక్రియ ఫైమ్ అది. కానీ ఏడలేతారు చెప్పరు ఒక మాట.
ఆల్రెడీ దయ్యంతో డిస్టర్బ్ అయిపోయిన తర్వాత వీళ్ళే దయ్యం కథలు పడుతున్నారు అనుకుని ఆ తర్వాత ఫైమ ఎన్ని ఇద్దెలు పడ్డా ఎన్ని కథలు పడ్డా కానీ ఎవరు లేవలేదు. ఒకసారి ప్రయత్నం చేసింది బిస్కెట్ అయింది, ఆ తర్వాత ఆమె అనుకున్నది. ఇప్పుడు మెరీనా రోహిద్ది అంత ఫన్ జనరేట్ చేసిందంటే అంత పెద్దగా ఏం లేదు కొద్దిగా, ఎందుకంటే ఫైమ ఒకటి భయపడ్డది, ఆ తర్వాత ఇంకెవరు జర్క్ అయ్యారు, మిగతా వాళ్ళంతా కూడా లైట్ తీసుకున్నారు. పెద్ద వాట్ ఇస్ క్లాప దయ్యమా దయ్యం బాబో చాలు చాలే అన్నట్టుగా ఉండేసరికి ఆమె వాళ్ళిద్దరి కంటెంటు పెద్దగా హిట్ కాదు, ఇటు ఫైమా కంటెంట్ హిట్ కాదు, ఓవరాల్గా సీక్రెట్ టాస్క్ ఫట్టు. సో ఇది నిన్న జరిగింది రాత్రి. అండ్ ఇంకా ఈరోజు కీర్తికి రేవంత్కి ఒక చిన్న గొడవ జరుగుతుంది, కానీ అది పెద్ద గొడవ కాదు, వెంటనే కాంప్రమైజ్ అయిపోయి రేవంత్ పనిష్మెంట్ ఇస్తే పనిష్మెంట్ చేసేసిండు. పాటలు పాడినందుకు కీర్తికి రేవంత్కి డిసిషన్ ఇచ్చాం, ఆఖరికి పనిష్మెంట్ చేసేసిండు. సో ఇది ఒక చిన్న గొడవ జరగబోతుంది, ఇలా మనం చూడబోతున్నాం అన్నట్టు. అండ్ ఇంకా ఏమున్నది, ప్రోమోలో మీరు చూస్తే మన లిటిల్ బెట్ ఫెమినిస్ట్ ఏం చేసిందంటే అపరిచితుడు క్యారెక్టర్ వేసిండు. నాకు అపరిచితుడు క్యారెక్టర్ చూడంగానే ఏమనిపించింది అంటే నాకు ఇనయాకే యాప్ట్ అయినట్టుగా అనిపించింది. ఏంటంటే ఈ నాండీ అనేది ఉంటుంది చూడు రేమ, ఏమో రేమ క్యారెక్టర్లో నీకోసం 1000 రకాల పువ్వులు తెస్తా, నీకోసం నాండీ హెల్ నాండీ నీకోసం 1000 రకాల పువ్వులు తెస్తా, 1000 రకాల పక్షులు తెస్తా అనేది చూసిరా, అది ఆడియన్స్కి సెట్ అవుతుంది అనిపించింది. ఆడియన్స్ అందరూ కూడా ఇనయాని చూసి అబ్బా సూపర్ ఇనయా అని చెప్పి నీకోసం హే ఇనియా నీకోసం 1000 మందితో హాట్స్టార్లో ఓట్లు లభిస్తా, నీకోసం 100,000 మందితో మిస్టర్ కాల్స్లో ఓట్లు లభిస్తా అన్నట్టుగా చూసిన వాళ్ళంతా కూడా ఇప్పుడు అపరిచితులు లెక్క మారి తప్పు చేసిన వాళ్ళు అపరిచితుల నుంచి తప్పించుకోలేరు, ఇలా సూర్య ఎంబటి తిరిగితే నీకు ఎలిమినేషన్ కంపల్సరీ, నువ్వు బయటకు రావాల్సిన మనిషి అన్నట్టుగా చూస్తున్నారు. ఏం చేస్తాం కట్నే అయిపోతుంది మరి, ఎవరి దగ్గరికి అయితే పోతే బలైతామో వాళ్ళ దగ్గరికే పోయి అదే ఏమంటారు గొర్రె కషాయాన్ని నమ్ముతుంది అన్నట్టుగా నమ్మింది అయ్యా. ఒకలేని గోవల్ని నమ్ముతారు ఆ గురి అందరు బయటకు వస్తారు, ఆ స్వామి మాత్రం ఆనే ఉంటాడు స్వామి శీకరాము ఆయలకు ఆ స్వామి కోసం వీళ్ళందరూ అమ్ముకోవాలి ఏకరాము అదన్నమాట. అయితే ఇప్పుడు సూర్య అపరిచితుడు రాము అండ్ రేమో రాము క్యారెక్టర్లో చేసినప్పుడు పెళ్ళికైన అమ్మాయిలను అలా ముట్టుకోవడం తప్పండి, పెళ్ళికైన అమ్మాయిలు టచ్ చేయకూడదు, అమ్మో నువ్వే చెప్పాలి నాకు అన్నట్టు అనిపించింది నాకు. ఓకే ఆ తర్వాత ఇంకేముంది, అపరిచితుడు అయిపోయింది, నువ్వు నన్ను ఏం చేయలేవురా అని చెప్పి ఫైమ అన్నది, మళ్ళీ చేయబడుతుంది ఏ నన్ను ఏమైనా చేస్తావా అంటుంది, ఏ వాట్ ఏ కామెడీ అసలు ఫ్యామిలీ ఆడియన్స్ అని నవ్వుతారు కదా, ఏందో ఇలా బాధ. అది చూపించరు ప్రోమోలో చూపించరు, నన్ను ఏమైనా చేస్తావా అట అమ్మ చేస్తారు పో, ఆయన చేయడానికే ఉన్నాడు, యుద్ధం ప్రకటించాడు ఆ బిగ్ బాస్ హౌస్లో ఆడోళ్ళ మీద ఆయన చే. ఆ తర్వాత చాప్ స్టిక్స్ తోటి తినడం అనేది, అండ్ ఇంకేంది ఇది చాప్ స్టిక్స్తో తినమని చెప్పి బిగ్ బాస్ చెప్పిండు. ఇంకా చిల్లర టాస్క్లు వచ్చేటం ఉన్నాయి, ఇలా ట్రూత్ ఆర్ డేర్ దొస్తుంది. ట్రూత్ ఆర్ డేర్లో ఇనయాని శ్రీహాన్ ప్రపోజ్ చేయడం, గీతు ఫైమాని ప్రపోజ్ చేసి ముద్దు పెట్టుడు, అండ్ ఇనయా ఎవరు క్రష్ అంటే రాజ్ అని చెప్పుడు, అండ్ రాజ్కి చెప్పిన తర్వాత ఆమె అయ్యో నేను రాజుని ఎలా చెప్పాను క్రష్ అని చెప్పి బాధపడి బిగ్ బాస్ తోటి మాట్లాడేటప్పుడు కన్ఫ్యూషన్ ఉండు, నేను రాజుని క్రష్ అని చెప్పాను అది అబద్ధం అది అబద్ధం బిగ్ బాస్ నేను క్రష్ అని ఫీల్ అయ్యేది సూర్య అని చెప్పింది అన్నట్టు. అది జరిగిన ముచ్చట. ఆ తర్వాత బయట వర్షం పడుతుంది మాకు. ఓకే ఆ తర్వాత మనకి ఓటింగ్ పోల్ అనాలిసిస్ చూద్దాం భాయ్. ఓటింగ్ పోల్లో ఎవరు ఎట్లున్నారు అంటే నేను ఒకటే కులం పుల్ల చెప్తున్నా, ఓటింగ్ పోల్లో అందరి ఓటింగ్ కూడా దాదాపు ఈక్వల్గానే ఉంది. ఒక నలుగురిది తప్ప, నలుగురిది బెటర్ ఉంది, నలుగురిది డిజాస్టర్ ఉంది. నలుగురు ఉన్నారు ఎలిమినేషన్కి దగ్గరలో ఎవరన్నా కావచ్చు, మీరు ఆ నలుగురిట్లలో ఎవరిని సేవ్ చేద్దాం అనుకుంటున్నా వాళ్ళు ఓటేసుకోరు. సేఫ్లో ఉన్నది మాత్రం నలుగురు ఎవరంటే ఆది ఫైమా ఇనయ, వీళ్ళు ముగ్గురు పక్క 100% సేఫ్. అట్లనే మెరీనా అండ్ రోహిత్, అదే మెరీనా ఉంది కదా మెరీనాకు కూడా ఓటింగ్ గుడ్గానే మంచిగానే పడుతుంది. వీళ్ళు నలుగురు సేఫ్ జోన్లో ఉన్నారు. అండ్ మిగతా నలుగురు ఉన్నారు చూసిరా, బాలాదిత్య చంటి వసంతి అర్జున్, వీళ్ళు నలుగురు డేంజర్ జోన్లో ఉన్నారు. ఇది అంతే ఓటింగ్ పోల్ ఎక్కడ చూసినా మిస్టేక్గానే ఉంది, తప్పులు తడకుంది. అందుకే మనం మ్యాక్సిమమ్స్ మెరిడియస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు చెప్తున్నాము. నలుగురు సేఫ్లో ఉన్నారు, ఆది మెరీనా ఫైమా ఇనయ, నలుగురు సేఫ్ నలుగురు డేంజర్ జోన్లో ఉన్నారు. బాలాదిత్య చంటి వసంతి అండ్ అర్జున్ ఎవరికి ఓటేసుకుంటారో ఓటేసుకొని కాపాడుకునే ప్రయత్నం చేయరు. ఇగో మీ అందరికీ ఇంకో విషయం చెప్పాలి, ఎవరు మ్యాక్సిమస్ అంటే ఎవరు, మ్యాక్సిమస్ అంటే ఎవరు అంటారు, మ్యాక్సిమస్ అంటే ఒకరు అని కాదు, మ్యాక్సిమస్ అంటే నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్, నాకు సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చాలామందికి చాలా రకాలుగా ఉన్నాయి, ఎంతోమందికి ఎంతోమంది మ్యాక్సిమస్లు ఉన్నారు, మనకున్న మ్యాక్సిమస్లు మనకి ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటారు అన్నట్టు.
ఓకే అంతే. మ్యాక్సిమమ్స్ అంటే ఒక పర్టికులర్ పర్సన్ అనో ఒక పర్టికులర్ సంస్థ అనో ఇట్లా కాదు. మస్ట్ మందికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఫర్మేషన్లు ఉంటాయి. సో సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకున్న దానిలో మనం పెట్టుకున్న పేరు ముందుగా మ్యాక్సిమస్ డెగ్జిమస్ మెరిడియస్ ఎట్టున్నది మంచిగున్నదిలే అందుకనే వాడతాను. ఎప్పుడో ఒకసారి సడన్గా వాడినాం విశ్వసనీయ వర్గాలను వాడేటోళ్ళం, అప్పుడు సడన్గా మ్యాక్సిమస్ అని మార్చడం అంటే అప్పటి నుంచి అది కంటిన్యూ చేస్తున్నాం. మనకున్న మ్యాక్సిమస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మనం చెప్తూ ఉంటాం అన్నమాట. సో పక్కా సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కొంతమంది ఉంటారు, చాలామంది ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉంటారు. ఎందుకంటే క్రూ చాలా పెద్దది కదా, చాలా పెద్ద క్రూ, ఓ వందల్లో క్రూ. అక్కడ లైట్ బాయ్ సెట్ బాయ్ దగ్గర నుంచి మొదలు పెడితే అక్కడ కెమెరా డిపార్ట్మెంట్, మేకప్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, ఓ బొచ్చలని డిపార్ట్మెంట్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, డైరెక్టర్లు, అన్ని రకాల డిపార్ట్మెంట్లలో వందల మంది పనిచేస్తూ ఉంటారు. దగ్గర దగ్గర 300 మంది తక్కువలో తక్కువ పనిచేస్తూ ఉంటారు, 300+ ఉంటారు. సో అందులో చాలామంది ఉంటారు, ఎంతోమంది మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు, మీ చుట్టపోలు ఉంటారు, మా చుట్టపోలు ఉంటారు, ఎంతోమంది ఫోన్ చేసే దానిలో ఎవరు ఒకరు మనకు సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటారు కాబట్టి వాళ్ళు మ్యాక్సిమస్ అన్నట్టుగా. మ్యాక్సిమస్ అంటే ఈ పర్టికులర్ పర్సన్ అని కాదు. అది ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. మ్యాక్సిమస్ అంటే పేరు అనుకుని కొంతమంది కన్ఫ్యూజ్ అవుతాం, ఏదో నాకు సూర్య వాయిస్ అవుతుంది, ఆర్జే సూర్య. ఉంటా, టేక్ కేర్.